ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఒంటిమిట్ట కోదండరాముని బ్రహ్మోత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు. తిరుపతిలో టీటీడీఈఓ సమీక్షా సమావేశం. ఏర్పాట్లపై దిశానిర్దేశం. ఈ నెల 16 నుంచి తిరుపతి కోదండరామాలయం బ్రహ్మోత్సవాలు. ఆలయంలో చురుగ్గా సాగుతున్న ఏర్పాట్లు. రథోత్సవంలో శ్రీ ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి అభయప్రదానం. గజవాహనంపై రాజాదిరాజుగా స్వామివారి దివ్య దర్శనం. ఫాల్గుణ మాసాన అమ్మలగన్న అమ్మకు భక్తుల నీరాజనాలు. ఆధ్యాత్మిక కాంతులతో ప్రకాశించిన అమ్మవారి ఆలయాలు. ఏడు పడగల సర్పరూపంలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి కటాక్షం. అనంతపురం జిల్లా కోటంకలోని గుండు కింద సుబ్బరాయుడి పుణ్యధామం. ప్రత్యేక కథనం. ఒంటిమి స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేయాలని టీటీడీఈఓ అనిల్ కుమార్ సింఘాల్ ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి దేవాలయం దక్షిణ అయోధ్యగా వెనుతికెక్కింది. నవ్యాంధ్రప్రదేశ్లో సీతారాముల కళ్యాణాన్ని రాష్ట్ర ఉత్సవంగా ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో 2 ఏళ్ల క్రితం ఒంటిమిట్ట కోదండరామాలయం టీటీడీ పాలనా పరిధిలోకి వచ్చింది. నాటి నుంచి నేటి వరకు ఒంటిమిట్ట క్షేత్రంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను తిరుమల తిరుపతి దేవస్థానం చేపట్టింది. గత 2 సంవత్సరాలుగా కళ్యాణోత్సవాన్ని నభూతో నభవిష్యత్ అన్న రీతిలో తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహించింది. ఈ సందర్భంగా ఈ నెల 24వ తేదీ నుంచి ఏప్రిల్ 3వ తేదీ వరకు ఒంటిమిట్ట కోదండరామునికి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. ఈ క్రమంలో టీటీడీఈఓ అనిల్ కుమార్ సింఘాల్ శుక్రవారం సాయంత్రం తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం సమావేశ మందిరంలో ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాల గోడపత్రిక కరపత్రికను ఆవిష్కరించారు. అనంతరం వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఒంటిమిట్టలో అభివృద్ధి పనులు, బ్రహ్మోత్సవాల నిర్వహణకు 3 కోట్ల 30 లక్షల రూపాయలను వెచ్చించినట్టు ఆయన పేర్కొన్నారు. బ్రహ్మోత్సవాల్లో భక్తులను అలరించడానికి టీటీడీ ప్రాజెక్టుల ఆధ్వర్యంలో సంగీత సాంస్కృతిక నృత్య కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని ఈవో ఆదేశించారు. హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో రామానుజ సందేశం, శ్రీరామనవమి ప్రాశస్త్యాన్ని తెలియజేసే పుస్తకాన్ని ఉచితంగా పంపిణీ చేయడం తదితర కార్యక్రమాలను చేపట్టాలన్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా ప్రథమ చికిత్సా కేంద్రాలు, పార్కింగ్ను ఏర్పాటు చేయాలన్నారు. టీటీడీ ఆధ్వర్యంలో విద్యుత్ అలంకరణలు, ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో పుష్పాలంకరణలు ఉత్సవాల వైభవాన్ని తెలియజేసే విధంగా ఉండాలన్నారు. భక్తుల సౌకర్యార్థం 3 అంబులెన్స్లను ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. ముఖ్యంగా గరుడ సేవ, రథోత్సవం, కళ్యాణోత్సవం రోజుల్లో టీటీడీ అధికారులు, సిబ్బంది, శ్రీవారి సేవకులు సమన్వయంతో పనిచేసి విశిష్ట సేవలను అందించాలని కోరారు. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున 31వ తేదీ రాష్ట్ర ఉత్సవంగా నిర్వహించే సీతారాముల కళ్యాణాన్ని నవనవోన్మేషంగా, భక్తజన రంజకంగా నిర్వహించడానికి పటిష్ట ఏర్పాట్లు చేయాలన్నారు. భక్తుల భద్రత కోసం కళ్యాణ వేదిక ప్రాంగణంలో 26 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని, బ్రహ్మోత్సవాల్లో రోజూ 1000 మంది శ్రీవారి సేవకుల సేవలను వినియోగించుకోవాలని ఆదేశించారు. ఒంటిమిట్ట కోదండరాముని ఉత్సవాలను తిలకించడానికి వచ్చే భక్తులకు స్వామివారి ప్రసాదంతో పాటు అన్నప్రసాద వితరణ కోసం 200 కౌంటర్లు ఏర్పాటు చేయాలన్నారు. ఒంటిమిట్టలో జరిగే కళ్యాణోత్సవాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయడానికి తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. కళ్యాణోత్సవం అనంతరం భక్తులకు పంపిణీ చేసే ముత్యాల తలంబ్రాలను ముందస్తుగా సిద్ధం చేసుకోవాలని ఆయన సూచించారు.
జాంబవంత ప్రతిష్ఠిత దేవాలయంగా భాసిల్లుతున్న తిరుపతిలోని శ్రీ కోదండరామాలయం వార్షిక బ్రహ్మోత్సవాలకు ముస్తాబోతోంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అలరారుతున్న ఈ ఆలయంలో ఈ నెల 16వ తేదీ నుంచి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా ఆలయ ఆవరణలో ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఆలయ ఆవరణలోని ధ్వజస్తంభం, బలిపీఠాన్ని అలాగే పూజా సామగ్రిని అర్చకులు శుద్ధి చేశారు. ఇక ప్రాంగణంలో వర్ణమయ శోభితంగా రంగవల్లులను తీర్చిదిద్దుతున్నారు. తిరుపతి పట్నూలు వీధిలోని శ్రీ రేణుకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారి వార్షికోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో అమ్మవారి ఉత్సవమూర్తిని కొలువు తీర్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అమ్మవారికి నివేదనలు, విశేష హారతులు సమర్పించారు. ఖాద్రి లక్ష్మీ నృసింహుడి వార్షిక బ్రహ్మోత్సవాల శోభతో ఖదిరి పట్టణం ఆధ్యాత్మిక వెలుగులను పంచుతోంది. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి దివ్య రథోత్సవం కనుల పండుగగా జరిగింది. ఉభయ దేవేరుల సమేతంగా ఖాద్రి నృసింహుడు దివ్యాభరణ భూషితులై రథంపై వేంచేసి ఆలయ మాడవీధుల్లో ఊరేగారు. భక్తులు నమో నారసింహ నామస్మరణలు చేస్తూ ఉత్సాహంగా స్వామివారి రథాన్ని లాగుతూ పరవశంలో ఓలలాడారు. అనంతరం స్వామివారికి గజవాహన సేవ వేడుకగా జరిగింది. బంగారు వర్ణంతో ధగధగా మెరిసిపోతున్న గజరాజుపై శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారు రాజాదిరాజ అలంకరణలో సకల ఆయుధాలు, స్వర్ణాభరణాలు, పుష్పమాలలు ధరించి దర్శనమిచ్చారు. రాజ టీవీతో అభయప్రదానం చేసిన ఖాద్రి నృసింహుడిని భక్తులు మనసారా సేవించి కర్పూర హారతులు అందజేశారు. ఇక తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో గోదాదేవి తిరుచి ఉత్సవం ఘనంగా జరిగింది. ప్రతి శుక్రవారం ఈ ఆలయంలో ఆండాళమ్మవారికి తిరుచి సేవను నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా అమ్మవారిని ఆలయంలోని అలంకార మండపంలో వేంచేపు చేసి సకల ఆభరణాలు, పుష్పాలతో సర్వాంగ శోభితంగా అలంకరించి తిరుచిపై కొలువు తీర్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు అడుగడుగున అమ్మవారికి కర్పూర నీరాజనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. హైందవ సనాతన ధర్మంలో గోమాతకు ఎనలేని ప్రాముఖ్యత ఉంది. ముక్కోటి దేవతలకు నెలవుగా గోమాతను ఆరాధిస్తారు. ఈ నేపథ్యంలో తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ శాలలో శుక్రవారం గోమాతకు ప్రత్యేక పూజాదికాలు నిర్వహించారు. పసుపు కుంకుమలతో గోమాతను అలంకరించి పూలమాల, వస్త్రం సమర్పించారు. భక్తులు సకల దేవత స్వరూపానికి భక్తిగా ప్రదక్షిణలు చేసి ఆశీస్సులు అందుకున్నారు. ఫాల్గుణ మాసం అష్టమి శుక్రవారం రోజున ఆంధ్రప్రదేశ్లోని వివిధ అమ్మవారి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఆధ్యాత్మిక కాంతులను వెదజల్లాయి. భక్తులు అమ్మవారిని సేవించి తన్మయులయ్యారు. ఆ విశేషాల సమాహారం ఇప్పుడు చూద్దాం. విశాఖ మహానగరం పూర్ణ మార్కెట్లో కొలువైన శ్రీ దుర్గాలమ్మ ఆలయం ఆధ్యాత్మిక శోభతో కాంతులేనింది. ఫాల్గుణ మాసం శుక్రవారం సందర్భంగా అమ్మవారికి విశేష అర్చనలు జరిపారు. తర్వాత సకల శోభితంగా అలంకరించి శ్రీచక్రానికి కుంకుమ పూజాదికాలు చేసి హారతులు సమర్పించారు. ఖడ్గధారిగా దివ్యమంగళ స్వరూపంతో అనుగ్రహించిన అమ్మవారి బృహత్మూర్తికి భక్తులు నీరాజనాలు అర్పించారు. ఆలయ ఆవరణలో అమ్మవారి ఉత్సవమూర్తికి భక్తులే స్వయంగా అభిషేకం జరుపుకున్నారు. ఆలయ ఆవరణలోని దేవతావృక్షం వద్ద దీపాలను వెలిగించి చల్లని తల్లికి మొక్కులు తీర్చుకున్నారు. అదేవిధంగా విశాఖ కరసాలో కొలువైన శ్రీ దుర్గాలమ్మ ఆలయంలో అమ్మవారికి విశేష పూజలు జరిగాయి. చక్కని తల్లికి షోడశోపచారాలను పూర్తి చేసి కుంకుమ పూజలు జరిపారు. ఆపై అష్టోత్తరాలను పారాయణం చేస్తూ అమ్మవారికి ధూపదీప నివేదనలు సమర్పించారు. భక్తులు అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతపురం శారదానగర్ శంకరమఠంలో కొలువైన శ్రీ శారదా అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. ఫాల్గుణ మాసం అష్టమిని పురస్కరించుకుని అమ్మవారికి ఆరాధనలు, పంచామృతాలతో అభిషేకం జరిపారు. ఆపై సుగంధభరిత పూలమాలలు, ఆభరణాలతో సర్వాంగ శోభితంగా అలంకరించి మహామంగళ హారతులు సమర్పించారు. భక్తులు విశేష అలంకారంలో అనుగ్రహిస్తున్న అమ్మవారికి నీరాజనాలు సమర్పించారు. విజయనగరం సంతపేటలో కొలువైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజాదికాలు వేడుకగా జరిగాయి. అమ్మవారికి అర్చనలు చేసి బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఆపై శ్రీచక్రానికి కుంకుమార్చనలు జరిపి హారతులు సమర్పించారు. అలాగే విజయనగరంలోని శ్రీ సంతోషిమాత ఆలయంలో అమ్మవారు ప్రత్యేక అలంకారంలో భక్తులను అనుగ్రహించారు. పట్టువస్త్రాలు, ఆభరణాలు, సుగంధ పుష్పాలతో అలంకార భూషితులైన అమ్మవారికి అర్చకులు మధుర పదార్థాలను నివేదనగా సమర్పించి కర్పూర హారతులిచ్చారు. అనంతపురం జిల్లా గార్లదిన్న మండలం కోటంక గ్రామానికి 10 కిలోమీటర్ల దూరంలోని పాతకోట కొండపై కొలువైన శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం భక్తుల ఆరాధ్య నిలయంగా భాసిల్లుతోంది. గుండు కింద సుబ్బరాయుడిగా వినితికెక్కిన శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం 1000 ఏళ్ల ఘన చరిత్రను సొంతం చేసుకుంది. సప్త శిరస్సులతో స్వయంభూగా ఆవిర్భవించిన శ్రీ గుంటి సుబ్రహ్మణ్య స్వామి దేవాలయ విశేషాలను మీకు అందిస్తోంది మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్.
ఆధ్యాత్మిక వైభవంతో అలరారుతున్న పుణ్యధామం, చారిత్రక నేపథ్యం, పురాణ ప్రభావంతో భాసిల్లుతున్న దివ్య మందిరం, సప్త శిరస్సులతో సాక్షాత్కరించే శరవణ భవని పుణ్యక్షేత్రం, అటవీ ప్రాంతంలో భక్తి సౌరభాలను వెదజల్లుతున్న వైనం, వెయ్యేళ్ల ఘన చరిత్రతో దివ్యత్వాన్ని ప్రసరిస్తున్న కాంతిపుంజం, ఆసక్తికర స్థల పురాణంతో భక్త కోటిని అనుగ్రహిస్తున్న కార్తికేయుని కోవెల, అదే మనమిప్పుడు దర్శించబోయే శ్రీ గుంటి సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం. ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరుల ప్రియపుత్రుడు, గణాధిపతి సోదరుడు, తారకాసుర వద్దతో ముల్లోకాలను కాపాడిన కార్తికేయుడు, కోరి కొలిచిన వారి కొంగు బంగారంగా భాసిల్లుతున్న ఆశ్రిత భక్తవత్సలుడు శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారు. హరోం హర మొరగయ్య అని ఆర్తిగా అర్చిస్తే చాలు, ప్రసన్నుడై భక్త కోటికి అభయమిస్తాడు. భక్తజనులను ఉద్ధరించడానికి ఆ స్వామి నెలవైన పుణ్య ప్రదేశాలు భారతావనిలో లెక్కకు మిక్కిలిగా ఉన్నాయి. అలాంటి క్షేత్రాలలో ఒకటిగా గుంటి సుబ్రహ్మణ్య స్వామివారి దేవాలయం ప్రసిద్ధి చెందింది. అనంతపురం జిల్లా గార్లెదిన్న మండలం కోటంక గ్రామం సమీపంలో దట్టమైన అటవీ ప్రాంతంలో పాతకోట కొండపై గుంటి సుబ్రహ్మణ్య స్వామివారి దేవాలయం కొలువై ఉంది. ఇటు పురాణ ప్రభావాన్ని, అటు చారిత్రక నేపథ్యాన్ని సంతరించుకుని ఆధ్యాత్మిక పరిమళాలను భక్తులపై దివ్యంగా ప్రసరిస్తోంది. గుండు కింద ఏడు శిరస్సులు గల స్పష్టమైన స్వామివారి మూలమూర్తి రూపం భవ్యంగా అనుగ్రహిస్తుంది. మూలమూర్తికి అడుగు భాగాన 3 అడుగుల లోతు, 1.5 అడుగుల పొడవుతో పాతాళ గంగ ఉంది. ఈ నీరు మధురాతి మధురంగా ఉంటాయి. ఈ నీటిని సేవిస్తే సకల రోగాలు నయమవుతాయని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు. అలాగే పంట పొలాల్లో ఈ నీటిని సంప్రోక్షణ చేస్తే సమృద్ధిగా పంటలు పండుతాయని రైతుల అచంచలమైన విశ్వాసం. ఈ కొలనులోని నీటిని పూర్తిగా తోడేసినా తిరిగి యథావిధిగా నీరు చేరడం కరువు ప్రాంతంగా పేరొందిన అనంతపురం జిల్లాలో కేవలం 3.5 అడుగుల లోతులో ఎల్లవేళలా నీరుండటాన్ని గుంటి సుబ్రహ్మణ్య స్వామి మహిమగా భక్తులు భావిస్తారు. ఆలయాన్ని దర్శించిన భక్తులకు ప్రసాదంగా ఈ తీర్థాన్ని అందించడం విశేషం. 10 శతాబ్దాలకు పైగా చరిత్రను సొంతం చేసుకున్న ఈ ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామివారు గుండు రూపంలో సప్త శిరస్సులు కలిగిన సర్పరూపంలో వేంచేసి ఉండటం వెనుక ఆసక్తికరమైన స్థల పురాణం దాగి ఉంది. 1000 ఏళ్లకు పూర్వం ఈ కొండపై ఎందరో మహర్షులు తపస్సు చేసుకుంటుండగా రాక్షసులు భంగం కలిగించేవారు. అంతటా ఆ యోగులు సుబ్రహ్మణ్య స్వామిని వేడుకోగా సర్పరూపంలో రాక్షసులను సంహరించారని, ఆ మునుల కోరిక మేరకు గుండు కింద 7 పడగల సర్పరూపంలో స్వయంభూగా కుమారస్వామి కొలువుదీరినట్టు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. కాలక్రమంలో గోవులను మేపుకునే కొందరు గోపబాలురు ఇక్కడి పాతాళ గంగలో దాహం తీర్చుకునేవారు. ఓ రోజు పెద్ద శ్వేతనాగును చూసిన ఆ గోపబాలురు అటుగా వెళ్లడం మానేశారు. నాటి నుంచి అనారోగ్యంతో ఈ ప్రాంతవాసులు కొట్టుమిట్టాడుతుండగా ఓ బ్రాహ్మణుడికి స్వామివారు స్వప్నంలో సాక్షాత్కరించి తాను ఇక్కడే స్వయంభూగా వెలిశానని, ఆలయాన్ని కట్టించి ఇక్కడి పవిత్రమైన జలాన్ని సేవిస్తే ఆరోగ్యంతో విలసిల్లుతారని చెప్పారట. అంతటా భక్తులు ఆలయాన్ని నిర్మించి పూజాదికాలు నిర్వహించినట్టు ప్రతీతి. ఇప్పటికీ సుబ్రహ్మణ్య స్వామివారు 20 అడుగుల శ్వేతనాగు రూపంలో ఇక్కడ సంచరిస్తుంటారని ఈ ప్రాంతవాసుల నమ్మకం. ఇంతటి భక్తిరస భరితమైన విశిష్టతను సంతరించుకున్న ఈ ఆలయంలో స్వామివారు గుండు రూపంలో సాక్షాత్కరిస్తుండటం వల్ల గుండు కింద సుబ్బరాయుడు అని, గుంటి సుబ్రహ్మణ్య స్వామి అనే నామధ్యేయం స్థిరపడింది. ఇక గర్భాలయ ద్వారానికి ఇరువైపులా ద్వారపాలకులు ఉంటారు. చక్కటి గోపురాలు, ఆ గోపురంపై వినాయక స్వామి, ఇతర దేవతామూర్తులు ఆకట్టుకుంటాయి. ఆలయం ముందు 50 అడుగుల దీపస్తంభం, పక్కనే 108 శివలింగాలు, నాగప్రతిమలు, నవగ్రహాలను భక్తులు దర్శించవచ్చు. ప్రతి ఏటా మాఘమాసంలో సుబ్రహ్మణ్య స్వామివారి తిరునాళ్లను ఘనంగా నిర్వహిస్తారు. అపురూపమైన ఆలయంగా వినితికెక్కిన గుంటి సుబ్రహ్మణ్య స్వామి ఆలయ దర్శనం ఆరోగ్య ప్రదాయకం. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర హెరిటేజ్ ప్రిజర్వేషన్ ట్రస్ట్, సనాతన సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించేవి ఆలయాలు. వారసత్వ పరిరక్షణలో భాగంగా మన పూర్వీకులు ప్రతిష్ఠించిన శిథిలావస్థలో ఉన్న ఆలయాల సంరక్షణ,
పునరుద్ధరణకు టీటీడీ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ట్రస్ట్ శ్రీ వెంకటేశ్వర హెరిటేజ్ ప్రిజర్వేషన్ ట్రస్ట్ దేవాలయ వ్యవస్థను పటిష్టం చేయడానికి ఈ బృహత్తర యజ్ఞంలో మీ వంతు సహకారం అందించండి. ఆలయ సంస్కృతి వారసత్వాన్ని పరిరక్షించి దేవదేవుడి శుభాశీస్సులు అందుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-33, లేదా టీటీడీ వెబ్సైట్ ను చూడండి, www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. భాగ్యనగరంలోని పలు ఆలయాలు భక్తుల సభరితంగా దర్శనమిచ్చాయి. సికింద్రాబాద్ లోని శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో స్నపన తిరుమంజనం జరిగింది. అలాగే ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో అనఘావ్రతం నిర్వహించారు. ఈ ఉత్సవాలను కనులారాగాంచి తరించారు. ఆ విశేషాలను ఇప్పుడు చూద్దాం. సికింద్రాబాద్ జనరల్ బజార్ లోని శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో తిరుమంజన సేవ జరిగింది. పాల్గొన మాసాన్ని పురస్కరించుకుని శ్రీదేవి భూదేవి సమేత శ్రీమన్నారాయణ స్వామి ఉత్సవమూర్తులను ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన స్నానపీఠంపై కొలువు తీర్చి పరిమళ ద్రవ్యాలు పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. తర్వాత పసుపు చందనం తులసిమాలలతో అలంకరించి పవిత్ర కలస జలాలతో అభిషేకిస్తూ తిరుమంజన సేవ జరిపారు. నక్షత్రహారతి కుంభహారతులు సమర్పించారు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో అనఘావ్రతం కనుల పండుగగా జరిగింది. ఆలయ ఆవరణలోని ఉత్సవ మండపంలో అర్చక స్వాములు శ్రీ దత్తాత్రేయ స్వామివారిని అనఘాదేవి అమ్మవారి చిత్రపటాన్ని కొలువు తీర్చి నవకలస స్థాపన చేశారు. ఆపై సామూహికంగా అనఘాదేవి వ్రతాన్ని ఆచరించి తన్మయులయ్యారు. ఇక పాతబస్తీలోని శ్రీ భాగ్యలక్ష్మి ఆలయంలో విశేష పూజలు జరిగాయి. రత్నమయ ఆభరణాలు పుష్పాలతో అమ్మవారిని నయన మనోహరంగా అలంకరించారు. అష్టోత్తరాలను పారాయణం చేస్తూ అమ్మవారికి నివేదనలు అర్పించారు. అమ్మవారిని సేవించి భక్తులు పరవశులయ్యారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా నగునూరులోని శ్రీ దుర్గాభవాని ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు జరిగాయి. పంచామృతాలు పరిమళ భరిత ద్రవ్యాలతో అమ్మలగన్న అమ్మకు భక్తి శ్రద్ధలతో అభిషేకం చేశారు. అనంతరం నవనవోన్మేషంగా సౌభాగ్యప్రదాయని శ్రీ దుర్గమ్మను అలంకరించారు. 5 రకాల హారతులను అమ్మవారికి సమర్పించి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. అలాగే అమ్మలగన్న అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మను సేవించి సువాసినులు ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందారు. ఈ సందర్భంగా కరీంనగర్ జిల్లాలోని పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి ఆలయం ముత్తైదువులతో నిండిపోయింది. ఎటు చూసినా మహిళలతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. అర్చకుల సూచనల మేరకు ఆలయ ఆవరణలో బారులు తీరి మహిళలు కుంకుమ పూజలు జరుపుకుని పరవశులయ్యారు. దీంతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభతో కాంతులీనాయి. సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువులో నెలవైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తిరుకళ్యాణోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా తిరుపావై సేవ మనోహరంగా సాగింది. స్వామివారిని తిరువీధుల్లో ఊరేగింపుగా తీసుకెళ్లి ప్రత్యేక ఆరాధనలు నిర్వహించారు. అనంతరం ధ్వజారోహణం, సహస్ర కమలార్చన, మంగళాశాసనం, తీర్థప్రసాద గోష్ఠి నిర్వహించారు. 5 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో భక్తులు అశేషంగా పాల్గొంటున్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని శ్రీ కోదండరామాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా తొట్టి తిరుమంజనం గుడి ఉత్సవాన్ని భక్తిరస భరితంగా నిర్వహించారు. స్వామివారిని సకల ఆభరణ పుష్పశోభితంగా అలంకరించి ఆలయ ఆవరణలో వేంచేర్చేశారు. పవిత్ర జలాలను నింపిన తొట్టిని స్వామివారి ముందుంచి ప్రత్యేక పూజాదికలు చేశారు. ఆపై కోదండరాముని పాదాలను జలాలలో తాకించి తొట్టి తిరుమంజనాన్ని పూర్తి చేశారు. ఆ పవిత్ర జలాలను భక్తులపై సంప్రోక్షణ చేశారు. అనంతరం గుడి ఉత్సవం జరిపారు. భక్తులు అడుగడుగున పరంధామునికి నీరాజనాలు సమర్పించారు. చారిత్రక నేపథ్యంతో భక్తుల ఆరాధ్య నిలయంగా అలరారుతున్న వరంగల్లోని శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఈ పుణ్య ప్రదేశంలో స్వయంభూగా నిలవైన అమ్మవారికి ప్రత్యేక పూజలు ఘనంగా జరిగాయి. అమ్మవారికి నిత్య ఆరాధనలు, విశేష పూజాదికాలు నిర్వహించారు. పుష్పాలు, ఆభరణాలతో అందంగా అలంకరించి నివేదనలు సమర్పించారు. భక్తులు అశేషంగా తరలివచ్చి అమ్మలగన్న అమ్మను సేవించి తన్మయులయ్యారు. ఆలయ ఆవరణలోని ధ్వజస్తంభం వద్ద భక్తులు దీపాలను వెలిగించి ముగ్గురమ్మల మూలపుటమ్మకు నివేదించి మొక్కులు తీర్చుకున్నారు. మహబూబ్నగర్ గ్రామదేవత శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లికి ప్రత్యేక పూజలు జరిగాయి. ఈ సందర్భంగా అమ్మవారికి షోడశోపచారాలను పూర్తి చేసి సకల ఆభరణ శోభితంగా అలంకరించారు. చూడచక్కగా అనుగ్రహిస్తున్న అమ్మవారికి భక్తులు నీరాజనాలు సమర్పించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. అలాగే జిల్లాలోని జడ్చర్లలో నెలవైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. ఆర్యవైశ్యుల ఆరాధ్య దేవతగా అలరారుతున్న అమ్మవారికి పాల్గొన మాసాన్ని పురస్కరించుకుని అర్చనలు నిర్వహించారు. భక్తులు సామూహికంగా
లలితా పారాయణం చేసి అమ్మవారిని సేవించారు. చిత్తూరు నగరం బజారు వీధిలోని శ్రీ శివషణ్ముఖ సుందర వినాయక స్వామి దేవాలయంలో వార్షికోత్సవాలు కోలాహలంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా స్వామివారి నగరోత్సవం భక్త శోభితంగా సాగింది. ముందుగా వినాయక సహిత సుబ్రహ్మణ్య స్వామివార్లకు విశేష పూజలు నిర్వహించి మంగళహారతులు సమర్పించారు. అనంతరం పుష్పశోభితంగా తీర్చిదిద్దిన పల్లకీలపై శ్రీ శివషణ్ముఖ సుందర వినాయక స్వామివారిని శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివార్లను కొలువు తీర్చి పురవీధుల్లో ఊరేగించారు. భక్తులు జయ జయ వినాయక హరోం హర అని స్మరిస్తూ స్వామివార్ల పల్లకీ ఉత్సవంలో పాల్గొని పునీతులయ్యారు. ఉత్తరాంధ్రుల కల్పవల్లి ఆశ్రిత భక్తజన వరదాయని విశాఖలోని శ్రీ కనకమహాలక్ష్మి ఆలయం ఫాల్గుణమాస పూజలతో శోభిలుతోంది. అధిక సంఖ్యలో అమ్మ సన్నిధికి చేరుకున్న భక్తులు స్వయంగా క్షీరాభిషేకాలు, పసుపు, కుంకుమాది మంగళ ద్రవ్యాలతో కనకమహాలక్ష్మీదేవిని అర్చించి తరించారు. అలాగే పారిశ్రామిక వాడులోని శ్రీ కుంచమాంబ ఆలయంలో అమ్మవారికి భక్తులు విశేష పూజాదికాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారి దివ్యమంగళమూర్తికి పుష్పార్చన, అలాగే ఉత్సవమూర్తికి కుంకుమార్చన జరిపి ధూపదీప నివేదనలు సమర్పించారు. ఇక అల్లిపురం శ్రీ రేణుకాయల్లమ్మ సన్నిధి భక్తులతో సందడిగా దర్శనమిచ్చింది. అమ్మవారి విగ్రహాన్ని శ్రీ ధనలక్ష్మీదేవిగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. సిద్దిపేట జిల్లా నాచాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వార్షికోత్సవాలతో కనువిందు చేస్తోంది. ఉత్సవాల్లో భాగంగా శ్రీ నాచగిరి లక్ష్మీ నరసింహస్వామివారిని ఉభయ దేవేరుల సమేతంగా యాగశాలలో కొలువు తీర్చి ప్రత్యేక అర్చనలు నిర్వహించారు. అనంతరం హోమాది, వైదిక క్రతువులు, ధ్వజస్తంభ పూజలు పూర్తి చేసి ధూపదీప నివేదనలు సమర్పించారు. నెల్లూరు జిల్లా వెంకటగిరి వాసుల ఇల్లవేల్పు శ్రీ పోలేరమ్మ తల్లి ఆలయం భక్తులతో కలకలలాడింది. అమ్మవారిని అధిక సంఖ్యలో దర్శించుకున్న భక్తులు ఒడిబియ్యం సమర్పించి పొంగళ్లను నివేదించి మొక్కులు తీర్చుకున్నారు. ఇక ప్రకాశం జిల్లా కనిగిరి పట్టణంలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం శ్రీ అష్టలక్ష్మి అమ్మవార్ల సన్నిధి ఆధ్యాత్మిక కార్యక్రమాలతో భక్త శోభితంగా కనువిందు చేసింది. ఆలయ ప్రాంగణంలో లోక కళ్యాణార్థం శ్రీ లక్ష్మీనారాయణ హోమాన్ని వేద పండితులు, ఋత్విక్లు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం ఆగమోక్తంగా లక్ష్మీనారాయణులకు తిరుకళ్యాణ మహోత్సవం నిర్వహించి మంగళ నీరాజనాలు సమర్పించారు. భక్తులు దంపతి సమేతంగా స్వామి అమ్మవార్ల విశేష పూజాదికాల్లో పాల్గొని తరించారు. కడప నగరం శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం ప్రాంగణంలోని శ్రీ గురు రాఘవేంద్ర మఠంలో స్వామివారికి విశేష ఆరాధనలు జరిగాయి. బృందావనాన్ని పుష్పశోభితంగా కొలువు తీర్చి దర్శన భాగ్యం కల్పించారు. అనంతరం రాఘవేంద్రుడి ఉత్సవమూర్తిని పలు రకాల పుష్పమాలల నడుమ అందంగా అలంకరించి ఆలయ ప్రదక్షిణగా పల్లకీ ఉత్సవం నిర్వహించారు. ఆపై ఊంజల సేవ జరిపి ధూపదీప నివేదనలు సమర్పించారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై శుక్రవారం గాత్రిక చేరి జరిగింది. చెన్నైకి చెందిన కె గాయత్రి ఆలపించిన పలు సంకీర్తనలు భక్తులకు వీణులు విందు చేశాయి. తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటిదాకా సుమారు 50,000 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 26 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. అలిపిరి మార్గంలో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం, గరిష్ట ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 15 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం.